తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన గీతు రాయల్ కన్నీరు మున్నీరు అయింది. తాను అత్యంత ప్రేమతో బిడ్డల ఆప్యతతో పెంచుకున్న పెంపుడు పిల్లిని ఓరియోను చంపేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఓరియోతో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సమాధి చేస్తున్న సమయంలో ఏడ్చిన ఫోటో వీడియోలను గీతు రాయల్ షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గీతు రాయల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓరియో తన ఫ్యామిలీలోకి 2021 డిసెంబర్ 12 వచ్చిందని, జూలై 27 మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయిందని గీతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 3:45 బయటకు వెళ్లి తిరిగి 5:30 వరకు వచ్చేదని, కానీ ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా రాలేదని, మేము సాయంత్రం 4 వరకు వెతుకుతూనే ఉన్నాం, చివరకు మాకు ఓరియో నిర్జీవంగా కనిపించడంతో మా గుండెలు పగిలినంత పనయింది. నా బిడ్డను సెక్యూరిటీ నిర్లక్ష్యం వల్లే వీధి కుక్కలు చంపేశాయి. కమ్యూనిటీ వారి నిర్లక్ష్యం మరియు సెక్యూరిటీ వారి నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు లోనికి రావడం, నా బిడ్డను చంపేయడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు వెంట పడుతున్న సమయంలో నా బిడ్డ ఓరియో పడ్డ నరక యాతన గుర్తు చేసుకుంటే కష్టంగా ఉందని గీతు రాయల్ ఎమోషనల్ అయ్యింది. జీవితాంతం ఓరియోను మిస్ అవుతాం, ఓరియో మమ్ములను వదిలి వెళ్లిపోవడం జీర్ణించలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది.